వీడు పెట్టబెడతో సహా ఆత్మహత్యకు తయారయ్యాడు సూర్యనే సూర్యం నువ్వా అనవసరంగా ఒక కళాకారుని తంపేశానన్న పాపా నుంచి కాపాడేవాయా నన్ను అవును ఈ సంచి ఏమిటి సూట్కేస్ ఏమిటి ఎక్కడికి ప్రయాణం ఏం చెప్పంటా సార్ కళాకారుడు కష్టాలు మా ఇంటి పక్కన ఒక ఎస్ఐ దిగాడు అతను నేను పెద్దగా పడుతుంటే డిస్టర్బెన్స్ గా ఉందట అందుకని మా ఇంటి వాళ్ళు నన్ను ఖాళీ చేయమన్నారు ఇదిగో కట్టుబడులతో ఇలా వచ్చేసాను ఈ దేశం పూర్తిగా చెడిపోయిందయ్యా కళాకారుడు అంటే గౌరవ మర్యాద లేదు సరే సామాన్ కాలం ఎందుకంటే గుమ్మం గుమ్మం అడుక్కోవాలి కదా నడిచి వెళ్తాను ఇక నువ్వు ఏ గాడి ఇంటికి వెళ్ళక్కర్లేదు సరాసరి మన ఇంటికి వెళ్దాం తమరి ఇంటికా మీలాంటి వాళ్ళ ఇంటికి నా లాంటి వాడు రావటం డైలాగులు చెప్పొద్దు ఎలాగో మన ఇంటికి డైలాగులు చెప్పుకోవాలి కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రావయ్య చిట్టి ఎవరొచ్చారో చూడమ్మా ఎవరి బాట్సారి బాట్సారి కాదమ్మా భావి కళాకారుడు పేరు సూర్య నమస్తే నమస్తే సారీ అండి మా పిచ్చి బంతి మిమ్మల్ని లైక్ చేసినట్టుంది ఏమి అనుకోకండి ఒరే చిట్టి ఏమిట్రా ఎల్రే బాబు నీ తలకేమైనా దెబ్బతగిలిందా అబ్బే ఏం లేదండి కాకపోతే కొంచెం జెయింట్ వీల్ ఎక్కినట్టుంది మీ అమ్మాయి గారా ఏ అమ్మమ్మలా ఉన్నానా అబ్బే మనవరాలగారే ఉన్నాం ఇది నా మూడో కూతురు పేరు సంగీత బిఏ 2వ సంవత్సరం తప్పబోతోంది డాడీ ఏ తప్పవా పోనీ డిపారణ అవుతుంది నా పరువు తీస్తున్నారు డాడీ అది సరేనమ్మా ఏడు జోగినాథం గారు డాడీ ఎక్కడో నటన ప్రాక్టీస్ చేస్తుంటాడు సరే పద రే జోగినాథం ఏం జరిగింది జరగకూడదేమైనా జరిగిందా బాబు గారు ఈ జోగినాథం మీ అండనుండగా మీ మీద ఏక కాదు డేగన కూడా వాలనివ్వను అభయరసం పిలిచారా బాబు గారు రే జోగినాథం నిన్ను పిలవటం పాపరా అక్కర్లేకపోయినా డైలాగులు చెప్పి ప్రాణం తీయేస్తున్నావు నువ్వేం అభయస్తం ఎక్కలేదు ఈయన సామాన్ కారులో ఉన్నాయి వెళ్ళి చూసరా వెళ్ళి ఏమిటి సార్ మీ నౌకరు అదో మాదిరిగా ఉన్నాడు వాడా నేను హరిశ్చంద్రుడు వేసే రోజుల్లో నా పక్కన నక్షత్రుడిగా వేసేవాడు అప్పటి నుంచి నన్ను నక్షత్రుడిలా పట్టుకుని మా ఇంట్లోనే ఉంటున్నాడు వాడు ఏం చెప్పినా నటిస్తూ చెప్పి అది మనకు అర్థం కాదేమోనని చివరికి రసం పేరు కూడా చెప్తాడు బాగుందండి మీ ఇల్లంతా కళామయంగా ఉంది ఏమిటి బాటసారి సామాన్తోనే వచ్చేసాడు అది కదమ్మా కళా సాధన చేస్తుంటేను ఇల్లు గల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారట ఓన్లే పాపం మన ఇంటిపైన ఉంటాడు కదా నేనే తీసుకొచ్చాను ఈతడొక కళాకారుడా రసం ఈర్ష్య రై సామాన్ తీసుకెళ్లి మేడ మీద గదిలో పెట్టరా కట్టులనే అమ్మాయి గారు బంతి బాబు వాడు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడతాడు వాడి గురించి నువ్వేం పట్టించుకో రండి రండి